నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యువతను తప్పుదోవ పట్టిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్, యువభేరిలో జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, రాష్ట్ర వైసీపీ చేనేత విభాగం అధ్యక్షులు మోహన్ రావు డిమాండ్. నీటి దుర్వినియోగాన్ని నివారించాలి, ఎన్ఎస్పీడీ షేక్ నజీర్ అహ్మద్. విద్యుత్ చౌర్యంపై మెరుపు దాడులు, పెనాల్టీలు విధించిన ఏడీఈ రామ్జీ నాయక్. వేసవికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సూచించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం, గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు యువతను తన మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటే జగన్ కు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. దాదాపు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. బెనిఫిట్ జరగాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు ఎవరితో రాజీ పడే ప్రశ్నే లేదు. ఆయన అల్టిమేట్ లైఫ్ గోల్, ఆయన అల్టిమేట్ రాజకీయ ఆలోచనలు, ఆయన అల్టిమేట్ ఆయన మేధోమందం చేసేది ఈ రాష్ట్ర యొక్క ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది యువతకి ఉద్యోగాలు ఎలా రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను కానీ సంక్షేమంలో ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా అభివృద్ధి చేయాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటే ఆయన పట్టుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ భేరీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది మంచిది కాదు, అది మీ హోదాని పెంచదని చెప్పి వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని మర్యాదలు పాటించాలి, ఆ మర్యాదలు ఆ ఏకవచనం మీరు సంబోధించడం ముఖ్యమంత్రి గారిని అది మంచిది కాదని వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి మీరు చాలా బెనిఫిట్ అని చెప్తా ఉన్నారు, మరి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మరి సింగపూర్ దావోస్ నుంచి పారిశ్రామికవేత్తలు మరి ఎందుకు అక్కడ వెళ్ళట్లేదు? ఆ 11 రాష్ట్రాల్లో వాళ్ళందరూ విదేశీ ఇన్వెస్టర్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళట్లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తున్నారు, అమరావతి ఎందుకు వస్తున్నారు, విశాఖపట్నం ఎందుకు వస్తున్నారు? కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరపతి, ఆయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, ఆయనకున్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని విదేశాలకు ఉంచి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళకి అనేక బెనిఫిట్స్ ఉంటే మరి ఆ విదేశీ పెట్టుబడులన్నీ కూడా ఆ 11 రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళట్లేదు, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నారో ఒకసారి తమరు ఆలోచించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కనీసం 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు బహుశా ఈ దేశంలోనే ఒక రికార్డ్. ఆయన్ని పట్టుకొని మీరు ప్రజల ముందు లేకపోతే మేధికల ముందు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో పాదయాత్ర చేస్తూ చేనేత కార్మికుల స్థితిగతులు చూసి తన కడుపు తరుక్కుపోతుందని, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేత కార్మికులకు అండగా ఉంటానని, ఇప్పుడు వారిని పూర్తిగా వదిలేశారని వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లపల్లి మోహన్ రావు ఆరోపించారు. చేనేత కార్మికులను ఆదుకుంటానంటూ 1000 కోట్లు మూలధనంతో పాటు ప్రతి ఏడాది బడ్జెట్లో 1000 కోట్లు కేటాయిస్తానని, చేనేత రంగాల కార్మికులకు ఉచిత విద్యుత్, ఉచిత ఇళ్లు, 1.5 లక్షల మగ్గాల షెడ్లు, చేనేత కార్మికులకు ఉచిత వైద్యం, ప్రతి జిల్లాకు చేనేత పార్కు అంటూ ఇలా దాదాపు 24 హామీలను ప్రకటించి మేనిఫెస్టోలో పొందుపరిచి గద్దెనెక్కిన తర్వాత వాటన్నింటినీ గాలికి వదిలేసి చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛనిస్తుండగా దానిని 55 సంవత్సరాలకు పెంచి వృద్ధ కార్మికులకు హెల్త్ కార్డును రద్దు చేసి చేనేత రంగానికి తూట్లు పొడిచారని ఆయన ఆరోపించారు. 3 ఏళ్లుగా భరించి ఈరోజు చేనేత కార్మికులు కడుపు మండి రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో హఠాత్తుగా చంద్రబాబుకు చేనేత మీద ప్రేమ పుట్టుకొచ్చిందని, ఇప్పుడు గతంలో ఆయన ఇచ్చిన హామీలు కాకుండా కొత్తవి ప్రకటించారని తెలిపారు. చంద్రబాబుకు నిజంగా చేనేత మీద ప్రేమ ఉంటే గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పుడు కూడా ఆయన మరమగ్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ, కార్మికులు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు తన విధానం మార్చుకుని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే చేనేత కార్మికుడి సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వైసీపీ చేనేత విభాగం తరపున పోరాటం చేయక తప్పదని చేనేత విభాగం రాష్ట అధ్యక్షులు చిల్లపల్లి మోహన్రావు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, సీనియర్ నాయకులు దామల్ల ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు, మహంకాళి వెంకట్రావు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు చేనేత కార్మికుల యొక్క దుస్థితిని చూసి ఆయన 1000 కోట్ల మూలనిధి, 1000 కోట్ల ప్రత్యేక బడ్జెట్లో పెడతామని చెప్పి ఆ రోజున హామీ కొనుగోలు జరిగింది. ఆ హామీలో 46 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది బడ్జెట్లో, మూలధనం కానీ ఇంతవరకు ఏం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చేనేత కార్మికులు అందరూ కూడా సమైక్యంగా సత్యాగ్రహం చేపట్టడం తలపెట్టిన తర్వాత హడావిడిగా ఈ యొక్క ఈ 24 నిన్న చేయటం జరిగింది. ఆ 24లో చేనేత బజార్లను పెట్టారు. చేనేత బజార్లు రైతు బజార్లు పెడతామన్నారు. నేను అంటున్నామంటే చేనేత బజార్లను రైతు బజార్లు పెట్టడానికి అప్పటికప్పుడు చేత తీసుకెళ్ళి అనేవి కాదు. మనందరికీ కూడా తెలుసు వస్త్రాలు అంటే 1 రకాల 50 రకాల ఉంటాయి. ఇవన్నీ మార్కెట్ చేయాలంటే ఎన్నో షోరూమ్లను పెట్టుకొని మనం చేసుకోవాలి. దానికి ఆర్థిక వసతులు కావాలి, ఆర్థిక ప్రణాళిక, ఇవి చాలా ముఖ్యం. అసలుకే పక్క చిక్కు ఉన్న చేనేత కార్మికులు ఎంత స్టాక్ పెట్టుకోవాలి, స్టాల్స్ లాగా పెట్టుకోవాలంటే ప్రభుత్వం ఏదైనా ఒక మార్కెట్ లాగా కట్టించి ఈ చేనేత వాళ్ళకు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మూలధనం ఇస్తూ ఉన్నారు, అలా ఇచ్చి తక్కువ వడ్డీ లేకుండా రుణాలు ఏదైనా ఇస్తే వాళ్ళు మార్కెట్ లాగా పెట్టుకొని బజార్ లాగా పెట్టుకొని మార్కెట్ చేయడానికి అవకాశం ఉంది. తాగునీటికి సాగునీటికి ఈ నెల 8వ తేదీన నాగార్జున సాగర్ రైట్ కెనాల్కు విడుదల చేసిన నీటిని దుర్వినియోగం చేయరాదని మాచర్ల సబ్ డివిజన్ ఎన్ఎస్పీ డిఈ షేక్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం 2 జిల్లాలలోని తాగునీటి కోసం చెరువులు, కుంటలు నింపుకోవాలని అన్నారు. రైతులు చివరి భూములకు నీరందేలా జాగ్రత్తగా తమ 4 పొలాలకు వాడుకోవాలని అన్నారు. ఇప్పటికే 4.5 TMC నీటిని విడుదల చేశామని అన్నారు. శివరాత్రి వరకు నీటిని సరఫరా చేస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. నాగార్ సాగర్ ఆయకట్టుదారులకు శుభాకాంక్షలు. నాగార్ సాగర్ డ్యామ్ నుంచి 8వ తేదీ నుంచి నీళ్లు విడుదల చేస్తున్నాము. కాబట్టి రైతులు తమ పొలాలను జాగ్రత్తగా నీళ్లను వాడుకొని పొలాలను బతికించవలసిన కోరుతున్నాము. దిగువ రైతులకు కూడా నీరు కిందిపోయేటట్టు చూడాల్సిన బాధ్యత మనది కాబట్టి కింది రైతులకు కూడా నీరు చేరేటట్టు చూడండి. ఈ నీళ్లు సుమారుగా ఇంకా 20 రోజుల వరకు వస్తాయి కాబట్టి పైర్లు మరియు తాగునీటి కోసం కుంటలోనన్నీ నింపుకోవాల్సిందిగా కోరుతున్నాము. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కోరుతున్నాము. చివరి నీటి బొట్టును కూడా వినియోగించి అన్ని పైర్లను కాపాడవలసిందిగా కోరుతున్నాము. మాచర్ల విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో అక్రమంగా విద్యుత్ వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఈబీ రామ్జీ నాయక్ పేరు. ఈ నెల 3వ తేదీన విజిలెన్స్ అధికారులతో కలిసి మాచర్ల సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై మెరుపు దాడులు చేశామని అన్నారు. ఈ దాడుల్లో 121 మందిపై కేసులు నమోదు చేశామని, సుమారు 150,000 పెనాల్టీలు వేశామని, నెల రోజుల వ్యవధిలో రుసుము చెల్లించి రసీదు పొందాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 120 రూపాయలకు మీటర్లు ఇస్తున్నామని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 3/2/2017 స్పెషల్ పై అధికారుల ఆదేశాల మేరకు మీటర్ లేకుండా వాడేవాళ్ళని తనిఖీ చేయడానికి డివిజన్ తరఫున ఆల్ ఏఈస్, ఏడీలు అందరూ రావడం జరిగింది. ఎవరికైతే ఇళ్లకు మీటర్ లేకుండా దొంగతనంగా వాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులకి నోటీసులు ఇస్తాం, ఎమ్మటే వేసిన ఫైన్ చెల్లించాల్సి సుమారు 150,000 వరకు జరిమానా విధించడం జరిగింది. ఆ విధంగా నెల నెలకి ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి. ఎవరైతే మీటర్లు లేవో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీటర్లు అప్లై చేసుకుంటే తక్షణమే మేము మీటర్లు సప్లై చేయగలము. అటు డిపార్ట్మెంట్కి కానీ ఇటు కస్టమర్లకు కానీ ఇబ్బంది లేకుండా చూడగలం. కాబట్టి ఎవరు కూడా మీటర్ లేకుండా వాడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చే వేసవి కాలంలో ప్రజలు ఆరోగ్యపరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆర్ శ్యామల తెలిపారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు వేసవి కాలంలో ఎక్కువగా ఎండలో తిరగరాదని, పిల్లలు, గర్భిణీలు నీరు ఎక్కువగా తీసుకోవాలని ఆమె తెలిపారు. నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని, కేవలం తాజా ఆహారమే తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ ఎండాకాలం రాబోతుంది,
ప్రత్యేకంగా చాలా చోట్ల ఈ తిరణాళ్ళు తర్వాత ఉత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చోట్లకి వీలైనంతవరకు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ఎక్కువ వయసు దాటిన వాళ్ళు వెళ్లకుండా ఉండటం వంటిది తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త. అలాగే ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా ముఖ్యంగా అన్ని చోట్ల మంచినీళ్ళ అవైలబిలిటీ చూసుకోవటం, తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఏది తినటం అట్లాగే చేయకూడదు. తర్వాత కొంచెం ఇప్పుడు ఆహార పదార్థాలు కాసేపు నిల్వ ఉన్నా ఎండాకాలం కాబట్టి తొందరగా పాడైపోతాయి, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి కూడా ప్రతి బీహెచ్సిలో సబ్ సెంటర్స్లో ఉన్నాయి, అవి కూడా తీసుకొని అందరూ ఆ విధంగా ఎండలు వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎక్కువ టైము ఎండలో తిరగకుండా ఉండటం అనేటువంటిది ప్రతి వాళ్ళు ఎవరికి వారు చేసుకోవాల్సింది, మనం ఎంత హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా. అలాగే ప్రెసిడెంట్ H1N1 కేసెస్ కూడా అక్కడక్కడ మనకి జిల్లాలో రిపోర్ట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించినంత వరకు జలుబు దగ్గు వచ్చిన వాళ్ళు ఒక 2-3 రోజుల్లో అది తీవ్రమైన జ్వరంలోకి, తీవ్రమైన గొంతు నొప్పి, ఫీవర్ తగ్గినట్లయితే ఇమీడియట్గా మనకి GGH ఒకసారి మనం తనిఖీ చేయించుకొని అవసరమైతే శాంపిల్ కలెక్షన్ చేసి పంపిస్తారు. ఈ జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళతో కలవకుండా వేరే వాళ్ళకి వాళ్ళు కాస్త ఐసోలేషన్లో ఉంచి రెస్ట్ తీసుకొని, ఫ్లూయిడ్స్, మంచి ఆహారం, యాంటీబయాటిక్స్, మందులు అవి వాడుకొని ఇంకా తగ్గకపోయినట్లయితే ఇమీడియట్గా మన హాస్పిటల్ GGH తీసుకుని వెళ్తే అక్కడ శాంపిల్స్ మాత్రం తీస్తారు. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఏదైనా సస్పెక్టెడ్ కేసు ఉంటే మనకి ఇన్ఫామ్ చేస్తారు. ఇక మనకి ఇక్కడ ఎపిడెమిక్ సెల్ అని ఉంది. సో ఎవరికైనా గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్లో రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైల్వే ఆసుపత్రి, స్టేషన్ పరిసరాలు, ప్లాట్ఫామ్ పై జీఎం తనిఖీలు చేస్తుండగా ప్రయాణికులు పలు సమస్యలపై జీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు మన సౌత్ సెంట్రల్ రైల్వే గౌరవనీయులైన వికే యాదవ్ గారు, జనరల్ మేనేజర్ గారు, వారి యొక్క స్టేషన్లో ఇన్స్పెక్షన్లో భాగంగా మరి 9 గంటలకి ఇక్కడ మన తెన స్టేషన్కి విచ్చేయడం జరిగింది. మిగతా హెచ్ఓడి ప్రిన్సిపల్ ఆఫీసర్స్తో, డివిజనల్ ఆఫీసర్స్తో మరి ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం స్టేషన్ నుంచి వీళ్ళని కొడుకుని రైల్వే హెల్త్ యూనిట్ అదే చెప్తున్నాను కదండి, చెప్తున్నాను రైల్వే యూనిట్, రైల్వే హెల్త్ యూనిట్ విజిట్ చేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో విజయవాడ తర్వాత ఇక్కడే డెవలప్ చేయడానికి మా టీము బాగా సహకరించి ఎన్నో రిప్రజెంటేషన్ మీద ఈ ఎక్సలరేటర్లు, లిఫ్ట్లు పెట్టాము. తర్వాత ఈ డిస్ప్లే కూడా పెట్టమని ఇప్పుడు మా గౌరవ జట్లు గారు చెప్పారు. ఇంకోటి గౌతమి గ్రాండ్ ఎదురుకుండా ఒకే వే అవడం వల్ల గౌతమి గ్రాండ్ ఎదుర్కొన్నాక ఒక వే పెట్టమని అడిగాము. తర్వాత సైకిల్ స్టాండ్ది ఇక్కడ తీసి కొద్దిగా అవతలకి క్వార్టర్స్ దగ్గరికి మార్చమని చెప్పి అడిగాము. తెనాలి రేపల్లె షటిల్ ట్రైన్ నడపమని చెప్పి కూడా అడిగాము. షటిల్ ఇక్కడ నుంచి రేపల్లె వరకు షటిల్ ట్రైన్ నడపమన్నాము. తర్వాత గుంటూరు నుంచి సర్క్యులర్ ట్రైన్స్ కొత్త ప్లాట్ఫారం ఒకటి ఏర్పాటు చేయమన్నాం. ఇక్కడ గుడ్స్ షెడ్ దగ్గర అది తీసి డిస్మాంట్లింగ్ చేసి అక్కడ ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తే ఆ గుంటూరు వెళ్ళే ట్రైన్స్ అన్నీ అట్టడానికి అవకాశం ఉంటుంది, దాన్ని కూడా అడిగాము. దాని తర్వాత ఇప్పుడు మనం న్యూ గుంటూరులో ఎట్లా పెట్టారో ఇక్కడ మనకి తెనాలి కూడా అక్కడ పెట్టమని కోరాము. తర్వాత గుంటూరు నుంచి తిరుపతికి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒకటి పెట్టమన్నాము. తర్వాత విజయవాడ నుంచి గుంటూరు హైదరాబాద్ వెళ్ళి వస్తుంది, దాన్ని వయా తెనాలి మీద ఇంటర్సిటీని వయా తెనాలి మీద కూడా నడపమని చెప్పి అడిగాము. తర్వాత మరుగుదొడ్లు ఒకవైపు ఉంటే ఒకవైపు ఉంటలా, దానికి అన్ని వైపులా 2 ప్రక్కల మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అడిగాము.
తర్వాత అట్రాసిటీ కేసు నుండి పెద్దలను కాపాడడానికే రోహిత్ వేముల కులాన్ని నిరూపించుకోవాలి అంటున్నారంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. కందుకూరు పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులపై దాడులకు ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుతున్నాయంటూ ధ్వజమెత్తారు. తర్వాత గతంలోనే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఆయన ఎస్సీ అని చెప్పి నేషనల్ ఎస్సీ కమిషన్ కు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ రాజకీయ ఒత్తిడి మేరకు ఆ సర్టిఫికెట్ మార్చడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రులను అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను కాపాడడానికే ఇవాళ ఈ రకంగా మాట మారుస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ రకంగా లొంగిపోయి వారితో లాలుచీబడి వారిని కాపాడడానికి మొత్తం ఇది మారిస్తే ఖచ్చితంగా దళితుల మనోభావాలు దెబ్బతింటాయి. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక రెండో అంశం, ఇవాళ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇందులో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంకా ఇన్వాల్వ్ కాలేదు. ఈయన వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నాడు, క్యాండిడేట్ని డిసైడ్ చేస్తూ ఉన్నాడు. అంటే మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకూడదు, అంతా తన సొంత మనుషులే ఉండాలి. ఈ యొక్క దీనికి ఒక రాజకీయ కక్కుర్తితో దిగజారి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంత దూరం పోయారంటే ఇవాళ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీస్లో నెల్లూరు జిల్లాలో 9,000 దొంగ ఓట్లు చేర్చారు, తిరుపతిలో 11,000 దొంగ ఓట్లు చేర్చారు. అదే ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో కూడా నెల్లూరు జిల్లాలో 3,000 దొంగ ఓట్లు చేర్చారంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. ఇది పూర్తిగా తప్పు పడతా ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నది ఒకటే, నిజంగా మీరు ఇన్ని నీతులు చెప్తా అన్నారు కదా. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా శుక్రవారం 1వ డివిజన్లోని వాసవి నగర్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి నగర్లోని సైడ్ కాలువలు లేవని, దోమలు బెడద ఎక్కువగా ఉందని, ముఖ్యంగా మంచినీటి సమస్య ఉందని, ఈ సమస్యలపై అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కారం చూస్తామని ఆయన తెలిపారు. గడపగడప కార్యక్రమం వాసవి నగర్లో ప్రారంభించింది, కానీ ప్రజలు ముందుకొచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ చూస్తే అయ్యా దోమలు అయితే విపరీతంగా ఉండి మేము భరించలేకపోతున్నాం, మా పిల్లలందరూ హాస్పిటల్లో ఉన్నారే అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. అలాగే మంచినీళ్ళు వస్తున్నాయి కానీ మురికి నీళ్ళు వస్తున్నాయి అయ్యా అని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ ప్రజా సమస్యలు అనేది తీర్చాల్సిన బాధ్యత కార్పొరేషన్ కానివ్వండి, ఇక్కడ ఎమ్మెల్యే కానివ్వండి తీర్చాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యత ప్రకారం నడవాలంటే ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు సరిగా పనిచేయకపోవటం వలన ఆ విధమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాటర్ బాగానే వస్తున్నాయి కానీ మురికి నీళ్ళు వస్తున్నాయి, దోమలు అయితే విపరీతమైన దోమలు అన్నమాట. వాళ్ళు కొన్ని ఇళ్ళలో చూస్తే వాళ్ళు నిజంగా నాకు చాలా బాధిస్తుంది. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కింద స్థాయి పనిచేసే వాళ్ళు ప్రతి చోట చూసుకుంటే ఇలాంటి బాధలు ఉండవు, కానీ కొన్ని పైప్ లైన్ కాలలో ఉండటం వలన ఆ మురికి నీళ్ళు వస్తున్నాయి. మరి అలాగే గుంటూరు నగరంలో ప్రతి మూల కూడా ఒక్కొక్క రోడ్డుకి పేగులు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఒక్కొక్క చిన్న రోడ్డు అయితే కనీసం 20-30 ఆ చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి, పైప్ లైన్స్, దానివల్ల నీళ్లు మురికి నీళ్లు రావటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గతంలో కూడా చెప్పడం జరిగింది, 300 పైప్ వేసేసి ఏ ఇంటికి ఆ ఇంటికి కలెక్షన్ ఇస్తే ఈ విధంగా ప్రాబ్లం ఉండడం చెప్పడం జరిగింది. కానీ చేస్తామని చెప్పారు, తర్వాత అది చేస్తాను. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు గడపడప కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్తే నాకు 15 సంవత్సరాల నుంచి కార్డు లేదయ్యా అని చెప్పి చెప్పేవాళ్ళు కొంతమంది, కొంతమంది పింఛన్లు లేవా అని చెప్పి కొంతమంది. అంటే న్యాయమైన పద్ధతిలో ఎవరికి ఇవ్వాలో పింఛన్ వాళ్ళకే ఇవ్వమని కోరుకుంటున్నా. పార్టీల అతీతంగా కులాల అతీతంగా ఎవరు ఏ పార్టీలు ఉన్నా సరే కానీ పేదవాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి అధికారులను కోరుకుంటూ, అదేవిధంగా గడపడప కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు, ఈ విధంగా చేపట్టినప్పుడు మా పనులు కూడా చేయండి అయ్యా, మీకు దండాలు పెడతామయ్యా అని చెప్పి చాలామంది చాలా బాధపడుతున్నారు. ఏదేమైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాసవి నగర్లో చూస్తే చాలా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంది, చాలా బాగుంది. కానీ జిల్లాలో నూతనంగా హెడ్ మాస్టర్లుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను డీఈఓ కార్యాలయం అధికారుల సమక్షంలో వెరిఫికేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 41 మంది ఉపాధ్యాయులు తమ సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకున్నారు. నగరపాలక సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన పన్ను విధానంతో సామాన్య ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో రాజధాని తరహాలో పన్నులు వసూలు చేసే విధానాన్ని పక్కన పెట్టి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా పన్నులు వసూలు చేయాలని ఆయన అన్నారు.
నూతనంగా ఏర్పడినటువంటి కాలనీలకు పన్నును వసూలు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలను అందేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నగరపాలక సంస్థ వినూత్నంగా ఇంటి పన్ను ఆ ఇంటి పన్నుకు సంబంధించి అందరికి కూడా ఇంటి పన్ను ఇచ్చే ఉద్దేశంతో ఈ పెట్టిన పథకాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా స్వాగతిస్తున్నాం. కానీ ఈ పథకానికి సంబంధించి మరి ఈరోజు రాజధాని అయిన తర్వాత ఇంటి పన్ను కూడా రాజధాని తగ్గట్టు మరి పెంచకుండా పేదలకి ఏదైతే మీ మంచి ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి అట్లాగే మరి వాళ్ళ సొంత డాక్యుమెంట్లు లేని వాళ్ళందరికి కూడా ఇంటి పన్ను వేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని అదే రకంగా ఉండాలని ఈ వేసే పన్ను మరి ఎక్కువ మొత్తంలో కాకుండా నామమాత్రంగా ఉండాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి అనేక సంవత్సరాలుగా గత 25 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటా ఉన్నారు. కానీ వాళ్ళకు సంబంధించి కనీసం నగరపాలక సంస్థ అవినీతికి అడ్డాగా మారుతుందని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వారికల్లు రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెహికల్ షెడ్లు అన్నీ బినామీ కాంట్రాక్టర్ చేతిలో ఉన్నాయని అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. కమిషనర్ కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 100 మంది ఉద్యోగులకు ఎస్ఆర్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. మారిందని చెప్పి ఒక విధంగా చెప్పచ్చు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అవినీతి నిర్మూలన పరంగా పరిపాలన సాగిస్తామని చెప్తుంటే మరి గుంటూరు నగరపాలక సంస్థలో విరుద్ధంగా ఏ సెక్షన్ చూసినా అవినీతిమయం అయిపోతుంది. ఉదాహరణకి మేము వెహికల్ షెడ్లో జరుగుతున్న అక్రమాల మీద ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిపోతుందని చెప్పి మరి కొంతమంది బినామీ కాంట్రాక్ట్ మీద అధికారుల మీద మేము కంప్లైంట్ చేసాం యూనియన్ పరంగా. మరి ఆ కంప్లైంట్ని ఎటువంటి యాక్షన్ లేకుండా ఇప్పటికి దాదాపు 20 రోజులు అవుతున్నా కానీ కమిషనర్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మరి మౌనంగా ఉండటం మరి కొంత అవినీతికి ప్రోత్సాహం ఉన్నట్టుగా ఉంది. అలాగే అనేక మార్లు ఎస్సీ గారిని కలిసి మేము కంప్లైంట్ పెట్టాము, వర్కర్స్ కంప్లైంట్ పెట్టారు వెహికల్ షెడ్ మీద, ఏం చేశారంటే చూస్తాం చేద్దామని చెప్పి అంటున్నారు. తప్పితే ఒక్క పోటైనా ఒక దేనికైనా సరే యాక్షన్ అనేది ఇంతవరకు తీసుకోలేదు. మరి అక్రమంగా అనేక మంది ఏం పనులు చేయకుండా నెలకి దాదాపు 15,000 రూపాయలు డ్రా చేసుకుంటూ వాళ్ళు సొంతంగా బినామీ కాంట్రాక్ట్ వ్యవహరిస్తూ జీతాలు డ్రా చేస్తున్నారు వెహికల్ షెడ్లో. అటువంటి వారిని నిరోధించమని చెప్పి చాలాసార్లు చెప్పున్నాం. దానికి డిఈ గారు కానీ ఈఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఎటువంటి చర్య తీసుకోకుండా వెనకుండి వారు ఈ విధంగా నెలకి దాదాపు 4-5 లక్షల రూపాయలు ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది, వెంటనే అరికట్టాలని చెప్పి కమిషనర్ గారికి మరొకసారి మీ పత్రముఖంగా మేము యూనియన్ పరంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ నుండి ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.